నడవడం చేతకాని వాడే నిబంధనలు అడ్డంటాడు. మన లోకేష్ నాయుడు తీరు అచ్చం ఇలానే ఉంది. లోకేష్కి పాదయాత్రకు సంబంధించి పలమనేరు పోలీసు విభాగం ఇచ్చినటువంటి, లోకేష్ పాదయాత్రలో పెట్టినటువంటి షరతులు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మనం చూస్తున్నాం, అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించకూడదు, ఇదేమన్నా తప్ప. పాయింట్ నెంబర్ 2, మారణాయుధాలతో సభలకు ఎవరూ రాకూడదు. పాయింట్ నెంబర్ 3, శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి, ఇదేమన్నా తప్ప. పాయింట్ నెంబర్ 4 ఒకసారి చూడండి, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించకూడదు, అంటే మేము కలిగిస్తామని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వీళ్ళు, రామోజీరావు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా. పాయింట్ నెంబర్ 5, ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా నడి రోడ్లపై సమావేశాలు పెట్టకూడదు. క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పెట్టిన షరతుల్లో ఈ షరతు కూడా ఉంది, ఈ నిబంధన కూడా ఉంది. పాయింట్ నెంబర్ 6, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పడం తప్పవుతుందా రామోజీ? పాయింట్ నెంబర్ 7, బహిరంగ సభలు అనుమతి తీసుకున్న సమయానికే నిర్వహించాలి. మనం చూసాం కదా, అనుమతి తీసుకునే సమయం ఒకటి, దాన్ని నిర్వహించే సమయం ఒకటి. గుంటూరులో ఏం చేశారు, చంద్రన్న కానుకలు అంటూ మధ్యాహ్నం 1:30 మహిళల్ని గుంటూరు సభ దగ్గరికి రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5:30 వచ్చి 6:15 వరకు ఉండి వెళ్ళిపోతే ఒక్కసారిగా తొక్కిసలాట ఎలా జరిగిందో మనం చూసాం కదా. ఇదే నిబంధన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉంది. వారు సమయానికే సభలు ఏర్పాటు చేసుకున్నారు.